బీజేపీ పై సీఎం కేసీఆర్ విష ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. సర్జికల్ స్ట్రైక్ పై బీజేపీ కేసీఆర్ సర్టిఫికెట్ అవసరం లేదన్నారు ఆయన. సీఎం కేసీఆర్ బహిరంగ సవాల్ను కేంద్ర తరపున స్వీకరిస్తున్నట్టు వెల్లడించారు. అమరవీరుల స్థూపం వద్ద కేసీఆర్ తో చర్చకు సిద్ధమని ప్రకటించారు. మోదీ ప్రభుత్వం పనితీరుపై చర్చ చేద్దామని పిలుపునిచ్చారు. 7.5 ఏళ్లుగా తెలంగాణకు కేంద్రం చేసిన దానిపై చర్చిద్దామా అన్నారు. అయితే చర్చలో కేసీఆర్ సరైన భాష మాట్లాడాలని షరతు విధిస్తున్నట్టు కిషన్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు భాష అభ్యంతరకరంగా ఉందన్నారు కిషన్ రెడ్డి. అమెరికాతో సహా ఇంగ్లాండ్తో సహా అన్ని దేశాల రాజ్యాంగాలలో భారత రాజ్యాంగము చాలా ఉన్నతమైనటువంటి రీతిలో రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని మనకు అందించారు. ఎంత నియంతలైనా ఈ రాజ్యాంగం ముందు ప్రజల ముందు తల ఉంచి ప్రజల తీర్పుతో పదవులు వదులుకున్నారు సచ్చన్న. ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా అని చెప్పుకున్నటువంటి ఇందిరా గాంధీని ఇదే రాజ్యాంగం, ఇదే బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగం ఆధారంగా ప్రజలు ఓడించారు, తిరస్కరించారు. ఈ రకంగా గత 75 సంవత్సరాలలో అనేక దేశాలలో నియంతలు వచ్చారు. అనేక దేశాలలో నియంతల పరిపాలన ఉండింది. కానీ భారతదేశంలో ప్రజాస్వామ్యం వెళ్లి విరుస్తా ఉంది. నియంతగా ఎవరు వేధించినా ఈ రాజ్యాంగంలో భారత ప్రజలు సహించలేరు. భారత ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. దానికి తాజా ఉదాహరణ హుజూరాబాదే. తాజా ఉదాహరణ హుజూరాబాద్. హుజూరాబాద్ కు మించినటువంటి ప్రజాస్వామ్య తీర్పు ఇంకో చూడాల్సిన అవసరం లేదు. సరిగ్గా అదే కేసీఆర్ గారికి ఈరోజు